మీకు 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్లో మార్కులు ఎన్ని వచ్చుంటాయి? సరే సెంట్ వచ్చాయి అనుకుందాం. మీరు మ్యాథ్స్లో టాపర్, 5 tens ఎంత? 50. అందరికీ తెలిసిందే. 12 fives are 60. ఇది కూడా టక్కుమని చెప్పేస్తారు. 18 sixes are టక్కుమని చెప్పాలి. 108. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడే మనం ఎక్కల బుక్లో తెగ తిరగేసేస్తూ ఉంటాం. సరే 32 into 62 ఎంత? ఓ, ఇది కూడా మీకు తెలిసినా పర్వాలేదు. మరి ఇప్పుడు చెప్పేది మీరు ఎంతసేపట్లో చెప్పగలరు? సరే మాన్యువల్గా ఎంతసేపట్లో చేయగలరు, కంప్యూటర్లో అయితే ఇంకెంతసేపట్లో చూసి చదవగలరు. 1 2 3 4 5 6 7 8 9 into 9 8 7 6 5 4 3 2 1. ఇది మొత్తం ఒక క్యాలిక్యులేషన్గా చేసి చెబితే ఎంత? బహుశా ఇది మనం టైప్ చేయడానికే కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. ఇక అది చూసి చదవాలంటే ఇంకొంచెం సేపు పడుతుంది. అది కూడా కంప్యూటర్లోనో క్యాలిక్యులేటర్లోనో చేస్తే. ఈ ప్రాబ్లం క్యాలిక్యులేటర్లో పెద్దగా వర్కౌట్ అవ్వదు, కానీ కంప్యూటర్లో చేసినా సరే కాస్తంత సమయం తీసుకుంటుంది. అది క్యాలిక్యులేట్ చేయడానికి కాదు, మనం టైప్ చేయడానికి. కానీ కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా దీని ఆన్సర్ చెప్పే ఒక మహిళ, మన భారతదేశ మహిళ ఒక ఆమె ఉందని మీకు తెలుసా? అవును, ఆమె పేరే శకుంతలాదేవి, ది హ్యూమన్ కంప్యూటర్. ఆమె వయసు 3 ఏళ్లున్నప్పుడే అంకెలు నేర్చుకోవాలి, కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కలతో చిన్న ట్రిక్ చేసి ఆ తండ్రినే ఆశ్చర్యపరిచాయి. 6 ఏళ్లు కూడా నిండిన వయసులో, విద్యాభ్యాసం కూడా తెలియని వయసులో, ఇవి ఎక్కాలు ఇవి లెక్కలు అని తెలియని వయసులోనే, అంటే 6 ఏళ్ల వయసులో యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఏకంగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది. దట్ ఈస్ శకుంతలాదేవి. గణితంలోనే కాదు, జ్యోతిష్యంలో కూడా ఆమెకు మంచి పట్టుంది, రచయిత కూడా. మొత్తానికి ఆమె ఒక హ్యూమన్ కంప్యూటర్ అన్నదానికి ఆశ్చర్యం ఏమాత్రం ఉండకూడదు. బెంగళూరులో 1929 నవంబర్ 4 సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శకుంతలాదేవి. ఆచారాలు కట్టుబాట్లను పక్కన పెట్టి ఆమె తండ్రి సర్కస్ లో పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో పెరిగిన శకుంతలాదేవికి గణితం అంటే ఎంతో ఇష్టం. 3 ఏళ్ల వయసులో ఓ రోజు పేక ముక్కలతో ట్రిక్ చేసి తండ్రినే ఓడించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతను. అంకెలను గుర్తు పెట్టుకోవడంలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన తండ్రి సర్కస్ వెంటనే మానేశాడు. ఆమె చేత గణిత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? 3 ఏళ్ల వయసులో. దీంతో ఆ నోట ఈ నోట శకుంతలాదేవి పేరు మారుమోగిపోయింది. ఏకంగా 6 ఏళ్ల వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఇక అలా ఆమె గణితంలో ఆమె ప్రావీణ్యం చూస్తూ అలా అలా ఎదిగిపోయింది. 14 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి గణిత ప్రదర్శనలు ఇచ్చేందుకు లండన్ కూడా వెళ్లిపోయింది. అప్పటి నుంచి విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అలా యూరప్, అమెరికా వంటి దేశాలను మొత్తం చుట్టేశారు. ఆమె ఎలాంటి చదువు లేకుండానే ఇలాంటి ప్రదర్శనలను ఇవ్వడం ఆమె ఒక్కదానికే చెల్లింది. 1977 టెక్సాస్ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో ఒక ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. అక్కడ 201 అంకె కలిగిన ఒక సంఖ్యకు 23వ వర్గమూలాన్ని చకచక చెప్పేశారు. కేవలం 50 సెకండ్లలో గణించి అక్కడున్న వారిని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇది చేసేందుకు కంప్యూటర్ కూడా 60 సెకండ్లు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. ఇక 1980 జూన్ 18 లండన్ లోని ఎంపీరియల్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన శకుంతలాదేవి జీవితంలో ఒక మైలురాయి. ప్రపంచానికి హ్యూమన్ కంప్యూటర్ గా పరిచయమైంది ఆ రోజే. ఆ ప్రదర్శనలో అప్పటికప్పుడు కంప్యూటర్ ఇచ్చిన 213 అంకెలు కలిగిన సంఖ్యలను గుణించి కేవలం 28 సెకండ్లలో సమాధానం చెప్పింది శకుంతలాదేవి. దీంతో ఆమె పేరు గిన్నీస్ బుక్ లో స్థానం సాధించుకుంది. ఈ రికార్డు ఎప్పటికీ పదిలమే, ఎవ్వరూ కూడా దాన్ని క్రాస్ చేయలేదు. కేవలం అంకెలు గణించడమే కాదు, గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారమో చిటికలో చెప్పేస్తుంది శకుంతలాదేవి. అంతటి మేధస్సు కలిగిన ఒక భారతీయ మహిళ ఈ శకుంతలాదేవి. ఇక శకుంతలాదేవి 1960 కోల్కతాకు చెందిన పరితోష్ బెనర్జీ అనే ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే ఆయన ఒక హోమోసెక్షువల్ అని తేలింది. కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఈ దంపతులకు
కుమార్తె కూడా ఉంది. భర్త ఎలా ఉన్నా సరే భర్తను చాలా దగ్గర నుంచి చూసింది. ఆ తర్వాత కాలంలో ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్చువల్ అనే పేరిట 1977లో ఒక పుస్తకం కూడా రచించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని అప్పట్లోనే తన పుస్తకం ద్వారా చెప్పాలనుకుంది. 2018లో సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. ఇదే కాదు, ఫోన్ విత్ నంబర్స్ ఆస్ట్రాలజీ ఫర్ యు పజిల్స్ టు పజిల్స్ యు అనే పుస్తకాలు కూడా రచించింది శకుంతలాదేవి. ఇక మరో ముఖ్య విషయం, శకుంతలాదేవి మెదక్ నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ విషయం కాస్తంత ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. అత్యవసర పరిస్థితి విధించడంపై ఆగ్రహించింది శకుంతలాదేవి. ఈ అత్యవసర పరిస్థితి అనేది ఏమిటంటే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఒకనొక ఘట్టం. అది నచ్చక ఏకంగా ఇందిరాగాంధీ పైనే పోటీకి దిగారు. అది కూడా మెదక్ నుంచి కావడం గమనార్హం. 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీతో పాటు మెదక్ నుంచి కూడా ఇందిరాగాంధీ పోటీ చేశారు. మెదక్ ప్రజలను మోసగించేందుకు గాంధీ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఆమెపై శకుంతలాదేవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మందిలో శకుంతలాదేవి 9వ స్థానంలో నిలిచారు. అదే ఎన్నికల్లో బొంబాయి సౌత్ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒక మ్యాథమెటిషియన్ గా ఎలాంటి సంప్రదాయబద్ధమైన చదువు లేకపోయినా ఎన్నో గిన్నీస్ రికార్డులను సాధించింది. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లో ఆమె ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దింది. ఆమె తన ఎబిలిటీస్ ప్రదర్శిస్తూ ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 50ల కాలంలోనే యూరప్ లో 76లో న్యూయార్క్ సిటీలో ప్రదర్శనలు ఇచ్చింది శకుంతలాదేవి. 1988లో కాలిఫోర్నియాలోని బర్క్లీ యూనివర్సిటీలో ఆమెకు ఉన్న అద్వితీయమైన అబిలిటీస్ మీద పరిశోధనలు కూడా చేశారు. ఇక ప్రస్తుతానికి శకుంతలాదేవిపై ఒక సినిమా కూడా తీస్తూ ఉన్నారు మన ఇండియాలో. దీంట్లో విద్యా బాలన్ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. శకుంతలాదేవి గారు 2013లో ఏప్రిల్లో బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణించిన 7 ఏళ్ల తర్వాత వెండి తెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తుంది, ద శకుంతలా దేవి. విద్యార్థులతో సరదాగా సాగిపోయే సన్నివేశాలు, గణిత ప్రదర్శనలు, తల్లి కూతుల మధ్య సాగే సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయేమో, కానీ అదంతా కూడా ఆమె జీవితం. ఆమె సినిమాని ఎలా అయినా తీయొచ్చు, కానీ ఆమె క్యాలిక్యులేషన్స్ ని లెక్కల్ని ఏదైనా కానీ ఆ రహస్యాన్ని శకుంతలాదేవే వచ్చి బయట పెట్టాలి. ఎలాంటి సినిమా కానీ ఎలాంటి మనిషి కానీ ఆ రహస్యాన్ని బయట పెట్టలేడు, ఎందుకంటే అది ఆమె బ్రెయిన్ మాత్రమే. ఆ సీక్రెట్ ఆమెకు కూడా తెలియదు. ఆమె బ్రెయిన్ చకా చకా చేసుకుపోతుంది అంతే. శకుంతలాదేవి అంత గొప్ప మేధావి మన ఇండియన్ కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. మరి తప్పకుండా ఆమెకు సెల్యూట్ కొట్టేయండి. మరి ఇంతటి గొప్ప వ్యక్తిపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా వెల్లడించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్